హాయ్ ఫ్రెండ్స్, నాటు నాటు పాట ఈ మధ్యన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకొని ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మరి ఇంతకంటే ఎక్కువ సంచలనం అయితే సృష్టించబోతోంది, ఎస్, ఆస్కార్ ఫైనల్స్కి నామినేట్ అయిపోయింది. ఇంకా అవార్డు రావడమే తరువాయి. నిజంగా ఖచ్చితంగా అవార్డు రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు ఆస్కార్కి పోతుందా లేదా అని డౌట్ ఉండే, అసలు అంటే RRR సినిమా ఏదో ఒక దాంట్లో కేటగిరీలో పోతుందా లేదని డౌట్ చాలామందికి ఉండేది. బట్ ఆస్కార్కి అయితే వెళ్ళిపోయింది. ఇక మరి షార్ట్అవుట్ చేసిన తర్వాత మన తెలుగు సాంగ్కి, RRR సాంగ్కి ఖచ్చితంగా రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే సాంగ్స్ ఎక్కువగా వేరే భాషల్లో ఉండవు. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్సే ఉంటాయి. మన సినిమాల్లో సాంగ్స్ అంటే మాత్రం మన దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా గెలుచుకుంది కాబట్టి. ముఖ్యంగా ఈ పాటకి రామ్ చరణ్ అండ్ NTR గారి స్టెప్స్ ఎంత ఫేమస్ అయినాయో, ఎన్ని రీల్స్ వచ్చాయో అసలు మనం లెక్కబెట్టలేని వచ్చాయి. అలాగే సింగర్ రాహుల్ సిప్లిగంజ్, చాలామంది ఆయన తలుచుకోవట్లేదు, నిజంగా ఆయన చాలా బాగా పాడాడు. ఇక కీరవాణి గారు కంపోజింగ్ మనందరికీ తెలిసిన, ఆయన గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, మనం చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాం. రాజమౌళి గారు హెల్ప్, అంటే రాజమౌళి గారు సాంగ్ ఇలా ఇలా ఉండాలని చెప్పడం వల్లే అది పుట్టింది. RRR అంతా ఒక ఎత్తు అయితే ఈ పాట ఒక ఎత్తు అయింది. మరి ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా కొట్టాలి, తెలుగోడి సత్తాని ప్రపంచం అంతా చూపించాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ ఫర్ RRR.